హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి బనానా ఫేషియల్ అనేది ఎలా చేయాలి, కంప్లీట్గా స్టెప్ బై స్టెప్గా క్లియర్గా ఎలా చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో మీకు చూపిస్తున్నానండి. 3 స్టెప్స్ అయితే ఉంటాయండి. సో మనకు ఈ చాలా గ్లోయింగ్ ఇచ్చే ఈ ఫేషియల్ ఎలా చేసుకోవాలి ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ ఫేషియల్ కోసం అయితే ఒక హాఫ్ బనానా తీసుకున్నాను, బాగా పండిందండి. సో అరటి పండు ఒక హాఫ్ బనానా తీసుకున్నాను. సో ఇది మనం మిక్సీ అయినా పట్టుకోవచ్చు, మెత్తగా గుజ్జులా చేసుకోవాలి కాబట్టి. సో ఇలా నేను ఏంటంటే అరటిపండు బాగా పండింది కాబట్టి ఇలా నేను స్పూన్తో మెత్తగా గుజ్జులా చేస్తున్నాను. సో మిక్సీ పట్టినా మనకు మెత్తగా అవుతుంది. సో మనకు ఒక హాఫ్ బనానా తీసుకోవాలి, ఎందుకంటే 3 స్టెప్లు మనం యూజ్ చేస్తాం కాబట్టి. సో ఇలా మీరు గుజ్జులా చేసుకున్న తర్వాత ఫస్ట్ క్లెన్జింగ్ ఎలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి. సో క్లెన్జింగ్ కోసం అయితే ఒక 2 స్పూన్స్ బనానా పేస్ట్ని ఒక బౌల్లో తీసుకుంటున్నాను. ఇందులో పచ్చి పాలను అయితే యాడ్ చేస్తున్నానండి. మీరు పచ్చిపాలను యాడ్ చేసుకోండి 1 స్పూను. ఇంకో ఆయిలీ స్కిన్ వాళ్ళు యూజ్ చేయాలనుకున్న వాళ్ళైతే మీరు అలోవెరా యూజ్ చేయండి, అలోవెరా యాడ్ చేసుకోండి. ఇలా మీరు మిక్స్ చేసుకొని అయితే క్లెన్జింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు నేను క్లెన్జింగ్ చేసి చూపిస్తానండి. సో క్లెన్జింగ్ చేయడం వల్ల మెయిన్గా మీకు తెలుసు ఏంటంటే ఫేస్లో ఉన్న డస్ట్ అంతా క్లియర్ అయిపోతుంది, స్కిన్ అనేది చాలా నీట్గా అవుతుంది. మనకు స్కిన్ పైన మురికి అంత నీట్గా పోయి చాలా నీట్గా గ్లోయింగ్ అయితే ఇస్తుందండి. సో క్లెన్జింగ్ అయినా మీరు ఒక 3 మినిట్స్ మసాజ్ లాగా చేసుకోండి. సో మసాజ్ లాగా చేయడం వల్ల ఏంటంటే ఫేస్లో బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ జరుగుతుంది. సో దానివల్ల మనకు ఫేస్ అనేది గ్లోయింగ్గా కనిపిస్తుంది. సో ఇలా మీరు క్లెన్జింగ్ అయితే చేసుకోండి. సో మనకు క్లెన్జింగ్ వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో మీరు బనానా ఫేషియల్కి ఒక 15 మినిట్స్ టైం కేటాయించండి. సో ఇలా మీరు మసాజ్ చేసుకున్నాక ఒక 3 మినిట్స్, ఆ తర్వాత వాష్ చేసుకోవచ్చు లేదంటే టిష్యూ పేపర్తో కావచ్చు, కాటన్ క్లాత్తో కావచ్చు, ఇలా మీరు నీట్గా క్లీన్ చేసుకున్న సరిపోతుంది. ఆ తర్వాత ఇలా క్లీన్ చేసుకున్నాక మీరు వాష్ చేయని అవసరం లేదు. సో నెక్స్ట్ స్టెప్ ఫాలో అవ్వచ్చు. చూడండి ఎంత నీట్గా ఉంది క్లీన్జింగ్ తర్వాతనే. సో నెక్స్ట్ స్క్రబ్బింగ్. స్క్రబ్బింగ్ ఎలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వీడియో చూద్దాము. సో స్క్రబ్బింగ్ కోసం అయితే ఒక 2 స్పూన్స్ బనానా పేస్ట్ని ఒక బౌల్లో తీసుకుంటున్నాను. మనకు షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను 1 స్పూను. నెక్స్ట్ 1 స్పూను రైస్ ఫ్లోర్ని అయితే యాడ్ చేస్తున్నాను, బియ్యం పిండిని. ఇది ఇలా మిక్స్ చేసుకోండి. మనకు షుగర్ ప్లేస్లో మీరు బియ్యం రవ్వను కూడా యూజ్ చేయొచ్చు, బట్ షుగర్ అనేది చాలా గ్లోయింగ్ ఇస్తుంది. ఇలా మిక్స్ చేసుకొని మీరు స్క్రబ్బింగ్ అయితే చేసుకోవాలండి. సో ఇప్పుడు నేను స్క్రబ్బింగ్ చేసి చూపిస్తున్నానండి. చూడండి ఇలా మనం స్క్రబ్ అయితే స్క్రబ్బింగ్ చేసుకోవడం వల్ల ఫేస్ చాలా స్మూత్గా ఉంటుంది అండ్ డెడ్ సెల్స్ అన్ని రిమూవ్ అయిపోయి చాలా స్మూత్గా అయితే కనిపిస్తుంది. సో స్క్రబ్బింగ్ కూడా మీరు ఒక 3 మినిట్స్ మసాజ్ లాగా చేసుకోండి. సో మసాజ్ లాగా మీరు టైం ఎక్కువ కేటాయించాలి. ఇలా మీరు స్క్రబ్బింగ్ అయితే చేసుకోవాలి. మనకు అందులోనే షుగర్ అనేది, షుగర్ బనానా అనేది చాలా గ్లోయింగ్ ఇస్తుంది ఫేస్కి. సో మెయిన్గా ఫేస్ పైన ముడతలు తగ్గిస్తుంది బనానా అనేది, అలాగే పింపుల్స్ లేకుండా చేస్తుంది, పింపుల్స్ వల్ల వచ్చే మచ్చలు కూడా తగ్గిస్తుందండి బనానా ఫేషియల్ అనేది. సో ఇలా మీరు స్క్రబ్బింగ్ అయితే చేసుకోండి. ఎక్కడెక్కడ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉన్నాయో చూసుకొని మీరు స్క్రబ్ అయితే చేసుకోండి. నోస్ పైన కావచ్చు, మీకు ఎక్కడ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉన్నాయో చూసుకొని స్క్రబ్బింగ్ అయితే చేసుకోవాలి. స్క్రబ్బింగ్ కూడా ఒక 3 మినిట్స్ మసాజ్ లాగా చేసుకోవడం వల్ల సో మంచి బెనిఫిట్ అయితే ఉంటుందండి. సో స్మూత్ అనేది మీకు కనిపిస్తుంది ఆటోమేటిక్గా బనానా స్క్రబ్ చేయడం వల్ల ఫేస్ ఆటోమేటిక్గా స్మూత్గా కనిపిస్తుంది, చాలా షైనీగా కనిపిస్తుంది. ఇలా స్క్రబ్ చేసిన తర్వాత మీరు టిష్యూ పేపర్తో కావచ్చు, కాటన్ క్లాత్తో కావచ్చు, ఇలా మీరు క్లీన్ చేసుకోవచ్చు లేదంటే వాష్ కూడా చేసుకోవచ్చు. సో ఇలా నేను నీట్గా కాటన్ క్లాత్తో నేను క్లియర్ చేస్తున్నాను. మనం వాష్ చేయకుండా ఇలా మనకు తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది ఇలా మనం తుడుచుకుంటే. సో ఇలా నెక్స్ట్ స్టెప్ ఫాలో అవ్వచ్చండి. ఇప్పుడు ఫేస్ ప్యాక్ అయితే వేసుకోవాలి. ఫేస్ ప్యాక్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. ఫేస్ ప్యాక్ కోసం అయితే ఒక 2 స్పూన్స్ బనానా పేస్ట్ని తీసుకున్నాను ఒక బౌల్లో. ఇందులో 1 స్పూన్ నేను రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను, బియ్యం పిండిని. బియ్యం పిండి ప్లేస్లో మీరు శనగపిండి కూడా తీసుకోవచ్చు లేదంటే ముల్తాని మట్టి కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఇందులో కొంచెం హనీ అయితే యాడ్ చేసుకోవాలి, తేనె. ఇప్పుడు ఇది మనం ఇలా మిక్స్ చేసుకొని ఇదైతే ఫేస్ ప్యాక్ అయితే వేసుకోవాలండి. సో మీరు యూజ్ చేయండి బియ్యం పిండి యాడ్ చేసుకోవచ్చు లేదంటే శనగపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫేస్ ప్యాక్ అయితే వేసి చూపిస్తానండి. ఇలా మీరు ఇలా వీక్లీ 3-4 టైమ్స్ చేయడం వల్ల అయితే చాలా మంచి రిజల్ట్ ఇస్తుందండి. సో మనకు బనానా అనేది ఫేస్లో చాలా గ్లోని ఇస్తుంది, మెయిన్గా ముడతలను తగ్గిస్తుంది, యంగ్ లుకింగ్గా కనిపించేలా చేస్తుంది.
సో మనకు మనకు ఎక్కువ బ్రైట్నింగ్ ఉండాలి, ఎక్కువ గ్లో రావాలంటే ఈ ఎక్కువ బనానా ఫేషియల్ అనేది నైట్ టైం ప్రిఫర్ చేయండి. సో మార్నింగ్ వరకు ఎక్కువ గ్లో అందిస్తుంది. ఇలా ఫేస్ ప్యాక్ అంతా మీరు వేసుకొని మొత్తం క్లీన్గా ఆరిపోవాలి చూడండి, ఇలా టైట్గా ఆరిపోవాలి. ఇప్పుడు మీరు వాష్ చేసేటప్పుడు కూడా మసాజ్ చేసుకుంటూ మీరు వాష్ చేయాలి. సో ఇలా చేయడం వల్ల చూడండి ఎంత నీట్గా ఉంటుందో, వాష్ చేసుకున్న తర్వాత చాలా నీట్గా ఉంటుంది మన ఫేస్ అనేది. ఇలా మీరు మీకు ఏమైనా అకేషన్స్ కానీ మీకు ఏమైనా స్పెషల్ డే ఉన్నప్పుడు నైట్ టైం మీరు వేసుకొని మార్నింగ్ అయితే చాలా బాగా గ్లోయింగ్ ఇస్తుందండి. సో మీరు ఎక్కువ బనానా ఫేషియల్ నైట్ టైం ప్రిపేర్ చేయడంలో అయితే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఇలా మీరు వీక్లీ 2 times 3 times చేయడం వల్ల ఫేస్లో గ్లో అనేది పెరుగుతుందండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకొక వీడియోతో మేము ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.